అంతా మంచిగానే ఉంది, శుభిచ్ఛంగానే ఉంది. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ వచ్చింది అన్నట్టుగా ఈరోజు భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత 100 రోజులుగా మల్లన్న సాగర్ లో 14 గ్రామాలు 21,700 ఎకరాల భూములు దాదాపుగా 25,000 మంది ప్రజలు మల్లన్న సాగర్ లో ముంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరు మీద 25,000 మందిని 21,000 ఎకరాల భూములను ముంచడానికి కేసీఆర్ గారు ముందుకొస్తే ఆ ప్రజలు సహకరించడానికి సిద్దమైనరు. మల్లన్న సాగర్ లో మేము మునగడానికి సిద్దంగా ఉన్నాం, కానీ మా తాతలు ముత్తాతల నుంచి ఏ గ్రామాలలో అయితే మేము జీవించినమో, ఏ గ్రామాలలో అయితే మా తాత ముత్తాతల సమాధులున్నాయో, ఏ మట్టిలో పుట్టి ఏ మట్టిలో పెరిగి ఏ మట్టిలో కలిసిపోయినామో ఆ మట్టిని మీరు మల్లన్న సాగర్ లో ముంచుతున్నారు కదా, కనీసం మాకు న్యాయం చేయండి చట్ట ప్రకారం అని చెప్పి 100 రోజుల నుంచి నిరసనలు తెలిపినరు, ఆందోళనలు చేసినరు, రాస్తా రోకలు చేసినరు, బంద్లు పాటించినరు, ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపినాయి, ఉద్యమ సంఘాలు సంఘీభావం తెలిపినాయి, చివరికి కోదండరామ్ గారు కూడా వారికి అండగా నిలబడడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాగునీటి పారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఆ 14 గ్రామాలు పర్యటించకుండా 10 జిల్లాలలో తిరిగి మీరు ఆ 4 గ్రామాల ప్రజలకు మద్దతుగా ఉంటే 4,000 గ్రామాలను రెచ్చగొట్టి ఆ గ్రామస్తుల మీద దాడి చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రాష్ట్రం అంతే మన మొత్తం శాంతి భద్రతలను ఉల్లంఘించే విధంగా ఆ 4 గ్రామాల రైతుల మీద దాడులు చేసే విధంగా ఉసిగొల్పే విధంగా మంత్రి గారు మాట్లాడారు. నేను ఆనాడు దయాకరణ పోయి పర్సనల్ కూర్చొని మాట్లాడొచ్చినాం. అయ్యా చంద్రశేఖర్ రావు అనేటోడు ఒక రకమైన నేర స్వభావం ఉన్న విపరీతమైన మనస్తత్వ ధోరణి ఉన్న వ్యక్తి ఈరోజు మమ్మల్ని చేస్తున్నాడు, రేపు మీకు ఆ రోజు వస్తుంది.